పటాన్చిరు పట్టణంలో చైతన్య నగర్లో ఉన్న మహాదేవుని శివాలయంలో కమిటీ ఆధ్వర్యంలో ఉండేలెక్కింపు చేశారు. అనంతరం టెంపుల్ అధ్యక్షులు జలగిరి అడ్డయ్య మరియు కోశాధికారి ప్రతాప్ కృష్ణగౌడ్ ఇరువురు మాట్లాడుతూ సుమారు 5 సంవత్సరాల చరిత్ర గల మహాదేవుని శివాలయం చాలా ప్రత్యేకమైందని, ఇక్కడ వలసిన పరమశివుడు భక్తులకు కొంగు బంగారమై కోరిన కోరికలు నెరవేరుస్తూ నిత్యం భక్తులతో పరమశివుడు ప్రత్యేక పూజలు అందుకుంటున్నారని తెలిపారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాలరెడ్డి పురాతనమైన ఈ ఆలయాన్ని పునఃప్రారంభించి 3 మార్చి 5 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో ఇక్కడ ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు, భస్మాభిషేకాలు, హోమగుండాలతో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పూజలు నిర్వహిస్తున్నామని, కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహాదేవుని దర్శించుకోవాలని కోరారు. గత శివరాత్రి నుండి ఇప్పుడు వచ్చే శివరాత్రి వరకు కమిటీ ఆధ్వర్యంలో హుండీ లెక్కించగా 55,200 రూపాయలు వచ్చినట్టుగా ఆలయ కోశాధికారి ప్రతాప్ కృష్ణగౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రామ్కోటి, కోశాధికారి ప్రతాప్ కృష్ణగౌడ్, జాయింట్ సెక్రటరీ కొమరం గూడెం వెంకటేశం, బసవేశ్వర్, వంగారి అశోక్, పంతులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అది గల్లా ఓపెన్ చేస్తాము, ఈ డబ్బులను బ్యాంకులో జమ చేస్తామని మన కోశాధికారికి ఇస్తున్నాం. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా నిర్మించబడినది 5 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు వార్షికోత్సవం 3వ తారీఖు నాడు మళ్ళా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా శివార్చన, రుద్రాభిషేకం, హోమము, మరి ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున పూజ, అన్నదాన కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు, మన గూడెం మహిపాలరెడ్డి ఎమ్మెల్యే గారు, సతీమణి యాదమ్మ గారు అందరూ ఈరోజు 3వ తారీఖు నాడు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు కనుక భక్తులు అందరూ 3వ తారీఖు నాడు కార్యక్రమంలో పాల్గొని శివుని ఆశీస్సులు తీసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని. గల్లను ఓపెన్ చేసి లెక్క పెట్టి ఇది బ్యాంకులో వేయడానికి ఎమ్మెల్యే గారు ఆదేశించారు. ఆ ఆదేశానుసారం ఈరోజు గల్లను ఓపెన్ చేసి లెక్క పెట్టి 55,200 రూపాయలు వచ్చింది. మా కోశాధికారి ప్రతాప్ సేట్ ఆధ్వర్యంలో బ్యాంకులో వేయడం జరుగుతుంది. శివరాత్రికి మరియు 3వ తారీఖు రోజు దీని యానివర్సల్ ప్రతిష్టాపన యానివర్సల్ ఉంది కనుక భక్తులందరూ పెద్ద సంఖ్యలో హాజరై శివాలయాన్ని పునీతం చేసి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుతున్నాం.